హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 13 నవంబర్ 2022, 11వ తేదీ 12వ తేదీ కరెంట్ అఫైర్స్ స్కిప్ చేసాం కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దాము. వీడియోని చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏపీ కోర్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే ఆల్ ఇన్ వన్ కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. కేవలం 499 రూపీస్ మాత్రమే. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్లో వెళ్ళి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఏ రంగంలో వాళ్ళకి ఇస్తారు? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 11 నవంబర్ 12 నవంబర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాము. ఈరోజు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉండవు, వాటిని రేపైతే చెప్తాను ఏదైనా ఉంటే మాత్రం. జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? నవంబర్ 11వ తేదీ. భారతదేశం ఏటా నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యా దినోత్సవం అయితే జరుపుకుంటుంది? భారతదేశంలో స్వాతంత్రం తర్వాత భారతదేశం యొక్క మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ రోజునైతే మనం జరుపుకుంటూ వస్తున్నాము. ఆయన మరణానంతరం 1992 నుండి ఈ ఏదైతే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆయనకైతే లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి నేషనల్ రిపోజిటరీ ఫర్ లైఫ్ సైన్స్ డేటాను ఎవరు ఆవిష్కరించారు అని చూసుకుంటే మంత్రి జితేంద్ర సింగ్. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ రిపోజిటరీ ఫర్ లైఫ్ సైన్స్ డేటాను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన జితేంద్ర సింగ్ అయితే ఆవిష్కరించడం జరిగింది. నేషనల్ రిపోజిటరీ ఫర్ లైఫ్ సైన్స్ డేటా భారతదేశంలో పబ్లిక్ ఫండ్ చేసిన పరిశోధన నుండి రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారంటే రమేష్ కేజ్రీవాల్. ఆల్ ఇండియా రబ్బర్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షుడిగా రమేష్ కేజ్రీవాల్, ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా శశి సింగ్ని అయితే ఎన్నుకున్నట్లు దేశంలోని రబ్బర్ పరిశ్రమల కోసం అపెక్స్ బాడీ యొక్క రోడ్ మ్యాప్ను ముందుకు తీసుకోవడం వెళ్ళడానికి కేజ్రీవాల్ అయితే కీలక పాత్ర అయితే పోషించనున్నారు. సో రమేష్ కేజ్రీవాల్ని దీనికి సంబంధించి అధ్యక్షుడిగా నియమితులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ భార్యల, సో ఆర్మీలో పనిచేసే ఎవరైతే వాళ్ళ భార్యల సంక్షేమం కోసం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇండియన్ ఆర్మీ ఏ ప్రాజెక్టును ప్రారంభించింది అంటే వీరంగన సేవా కేంద్రం. సో ఆర్మీలో పనిచేసే వాళ్ళ భార్యల సంక్షేమం మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇండియన్ ఆర్మీ సింగిల్ విండో సదుపాయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దాని పేరే వీరంగన సేవా కేంద్రం, విఎస్కే. ఢిల్లీ కాంట్ వద్ద ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా ఆర్మీ వెటరన్స్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని దీనైతే తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ను. నెక్స్ట్ క్వశ్చన్, బెంగళూరులోని క్రాంతివీర సంగోల్లి రైల్వే స్టేషన్లో మైసూర్ చెన్నై మార్గంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగోల్లి రైల్వే స్టేషన్లో మైసూరు మరియు చెన్నై మార్గంలో మన దక్షిణ భారతదేశంలో సో ఫస్ట్ వందే భారత్ రైలును ప్రారంభించడం అయితే జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు జెండా ఊపి ప్రారంభించారు. రైల్వేల భారత్ గౌరవ్ రైలు విధానం కింద కర్ణాటక ముజ్రాయ్ శాఖ నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి 6 సార్లు ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ ఓడించిన డానిష్ ఆటగాడు ఎవరు అని చూసుకుంటే హోల్గర్ రూన్. 19వ డానిష్ ఆటగాడు హోల్గర్ రూన్ చూసుకుంటే ప్యారిస్లో తన మొదటి పురుషుల సింగిల్ 2022 మాస్టర్ టైటిల్ని కైవసం చేసుకోవడానికి 6 సార్ల ఛాంపియన్ అయిన నొవాక్ జోకోవిచ్ను ఓడించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ దక్షిణ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రం నోటిఫై చేసింది అంటే తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం కృష్ణగిరి మరియు ధర్మపురి రిజర్వ్ ఫారెస్ట్లోని ఒక ప్రాంతాన్ని కావేరీ దక్షిణ్ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది. ఈ అభయారణ్యం తమిళనాడులోని కావేరీ ఉత్తర వన్యప్రాణుల అభయారణ్యంను పొరుగున ఉన్న కర్ణాటకలోని కావేరీ వన్యప్రాణుల అభయారణ్యంతో కలుపనుంది. తద్వారా వన్యప్రాణుల రక్షిత ప్రాంతాల యొక్క పెద్ద వరుస నెట్వర్క్ను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పేద వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లో 77% పెంచే బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది అని చూసుకుంటే జార్ఖండ్. వివిధ వర్గాలకు మొత్తం రిజర్వేషన్లు 77%కి పెంచే బిల్లును జార్ఖండ్ అయితే ఆమోదించడం జరిగింది. 2001లో జార్ఖండ్ పోస్టులు మరియు సేవల్లో ఖాళీల రిజర్వేషన్ల చట్టాన్ని సవరణ్ అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్లకు ప్రస్తుతం ఉన్న 60% రిజర్వేషన్లను
ఇక్కడ పెంచడం అయితే జరిగింది, 77% అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం గతిశక్తి మల్టీ మోడల్ వాటర్ వేస్ సమిట్ ఏ నగరంలో జరిగింది అని చూసుకుంటే వారణాసి. పిఎం గతిశక్తి మల్టీ మోడల్ వాటర్ వేస్ సమిట్ నవంబర్ 11-12 ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. పోర్ట్సు, షిప్పింగు మరియు వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని అయితే నిర్వహించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో ఆతిథ్యం ఇవ్వనుంది అని చూసుకుంటే మన భారతదేశం. 2023 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను భారతదేశం అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మరియు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఈ అవగాహన ఒప్పందం అయితే జరిగింది. ఈవెంట్ మొత్తం ప్రైజ్ పూల్ను సుమారుగా కనిపిస్తుంది, దాదాపుగా 19.50 కోట్లు మరియు బంగారు పథక విజేతలకు సుమారుగా ఈ అమౌంట్ అయితే అందించడం అయితే జరుగుతుంది. సో 12వ తేదీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే, స్విట్జర్లాండ్ టూరిజం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను ఏ అంబాసిడర్గా నియమించింది అని చూసుకుంటే స్విట్జర్లాండ్ టూరిజము. సో భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా నియమితులైతే చేయడం జరిగింది. స్విట్జర్లాండ్ టూరిజం భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా నియమించడం అయితే జరిగింది. తన కొత్త పాత్రలో ప్రతిభావంతులైన భారతీయ స్పోర్ట్స్ సూపర్ స్టార్ ఇక్కడ స్విట్జర్లాండ్ టూరిజంకి ఇక్కడ ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా ఉండనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే నవంబర్ 12. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాలకు కారణమైన పెద్దలు మరియు పిల్లల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అంటువ్యాధి అయిన న్యూమోనియా వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రజలు అవగాహన కల్పించడానికి ఇక్కడ నవంబర్ 12వ తేదీన ఈ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టింగ్ డే ఏ రోజున జరుపుకుంటామంటే నవంబర్ 12. 1947 ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోకు మహాత్మా గాంధీ యొక్క ఏకైక సందర్శన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 12న పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టింగ్ డే అయితే జరుపుకుంటూ వస్తున్నారు. 12 నవంబర్ 1947లో మహాత్మా గాంధీ తాత్కాలికంగా వలస వచ్చిన ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించడం అయితే జరిగింది. విభజన తర్వాత హర్యానాలోని కురుక్షేత్ర ఇల్లు స్థిరపడడం అయితే జరిగింది. సో పాకిస్తాన్ నుండి శరణార్థిగా ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. సో వాళ్ళ గురించి ఉద్దేశించి మహాత్మా గాంధీ గారు అప్పుడు ఏదైతే ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు ప్రసంగించడం జరిగింది. సో ఆయన వెళ్ళిన జ్ఞాపకార్థంగా 12 నవంబర్న పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టింగ్ డే అయితే జరుపుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, పీవీ సింధు 2022 సంవత్సరానికి ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క ఫిట్ ఇండియా స్కూల్ వీక్ చొరవ కోసం దేనిని ప్రారంభించింది అని చూసుకుంటే తుఫాన్ మరియు టూఫాని అంటారు దీన్ని. సో ఇక్కడ కొంచెం మిస్ అయింది క్వశ్చన్లో, ఇక్కడ మస్కెట్ అని రావాలా, మస్కెట్. ఏ మస్కెట్ను ప్రారంభించిందంటే తుఫాన్ మరియు టూఫాని. ఇటీవల డబుల్ ఒలింపిక్ పథక విజేత పీవీ సింధు చూసుకుంటే 2022 సంవత్సరానికి గాను ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క ఫిట్ ఇండియా స్కూల్ వీక్ చొరవ కోసం మస్కెట్ తుఫాన్ మరియు టూఫానిని ప్రారంభించడం జరిగింది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ యొక్క 4వ ఎడిషన్ 15 నవంబర్ 2022న ప్రారంభమవుతుంది. ఇందులో 1 నెల పాటు ఉంటుంది. భారతదేశంలో వివిధ పాఠశాలల్లో 4 నుండి 6 రోజుల పాటు వివిధ రూపాల్లో ఫిట్నెస్ మరియు క్రీడలకు సంబంధించి ఇక్కడ ఈ ఏదైతే మూమెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరాన్ని ఏషియన్ భారతదేశ స్నేహపూర్వక సంవత్సరంగా ప్రకటించబడింది అని చూసుకుంటే 2022 ఏషియన్ మరియు భారతదేశం 30 సంవత్సరాల భాగస్వామ్యం గుర్తు చేసుకుంటూ 2022 సంవత్సరాన్ని ఏషియన్ భారతదేశ స్నేహపూర్వత ఏదైతే సంవత్సరంగా ప్రకటించబడడం అయితే జరిగింది. సో భారత మీడియా ప్రతినిధి బృందం నవంబర్ 8 నుండి నవంబర్ 11 వరకు ఏషియన్ ఇండియా మీడియా మార్పిడి కార్యక్రమం కింద సింగపూర్ మరియు కంబోడియాలో పర్యటనలు అయితే చేయనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏ రైల్వే స్టేషన్లో ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది అని చూసుకుంటే భోపాల్ రైల్వే స్టేషన్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భోపాల్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులకు అధిక నాణ్యత పౌష్టికాహారం అందించినందుకు గాను 4-స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యుఎస్ సిఈఓ ఫోరంను సంయుక్తంగా ఎవరు అధ్యక్షత వహించనున్నారంటే పీయూష్ గోయల్ గారు, అలాగే శ్రీమతి గినా రమాండో. భారత్ యుఎస్ సిఈఓ ఫోరం కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల వినియోగదారుల వ్యవహారాల ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు టెక్స్టైల్స్ మరియు యుఎస్ వాణిజ్య కార్యదర్శి శ్రీమతి గినా రమాండో సంయుక్తంగా అధ్యక్షత అయితే వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రామాణికమైన పత్రాలు మార్పిడి వేదిక అయిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేనితో దాని 2వ స్థాయి ఏకీకరణను పూర్తి చేసిందంటే నేషనల్ హెల్త్ అథారిటీ.
డిజిలాకర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రమాణికరమైన ఏదైతే పత్రాల మార్పిడి కోసం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నేషనల్ హెల్త్ అథారిటీతో దాని రెండవ స్థాయి ఏకీకరణ అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చింది అయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ కావాలంటే కేవలం 499 రూపీస్ మాత్రమే. మన టీజీ అకాడమీ యాప్లో ఉంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే యాప్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.